హారతి కర్పూరం వెలిగించడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? హిందూ సాంప్రదాయాల్లో అనేక ఆచార వ్యవహారాలు అమలులో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. పురాతన కాలం నుంచి హిందువులు వాటిని పాటిస్తూ వస్తున్నారు. ప్రధానంగా దేవుళ్లకు పూజ చేసే విషయానికి వస్తే దీపం, అగరబత్తి వెలిగించడం, కర్పూరంతో హారతి ఇవ్వడం మామూలే. అయితే ఇలా చేసే ప్రతి పని వెనుక సైంటిఫిక్ కారణాలే దాగున్నాయని గతంలో కూడా మనం చూసాం, వాటి గురించి తెలుసుకున్నాం. మరి హారతి కర్పూరం ఇవ్వటంలో ఎలాంటి సైంటిఫిక్ కారణాలున్నాయి? దాంతో మనకి ఏ లాభమైనా కలుగుతుందా? కలిగితే అదేమిటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సినమామం కంపోరా అనే వృక్షం నుంచి తీసే పదార్థంలో కర్పూరం తయారు చేస్తారు. అయితే దీన్ని హిందువులు ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తారు. ఆ సమయంలో హారతిలాగా కర్పూరాన్ని వెలిగించి దాంతో దేవుడికి హారతి ఇస్తారు. ఆ సమయంలో పొగ కూడా ఎక్కువే వస్తుంది. అయితే అలా వచ్చే పొగను పీల్చడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. కర్పూరాన్ని వెలిగించడం వల్ల వచ్చే పొగతో ఆస్తమా, టైఫాయిడ్, దగ్గు, ఆందోళన, తత్తరపాటు, హిస్టీరియా, కీళ్ళ నొప్పుల వంటి సమస్యలు తొలగిపోతాయట. ఆ పొగ వల్ల చుట్టూ వాతావరణంలో ఉండే బ్యాక్టీరియాలు, క్రిములు, వైరస్లు నాశనం అవుతాయట. జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుందంట. చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయంట. కర్పూర వాసన కొందరికి పడదట. కానీ కర్పూరం వాసన స్వర్గానికి చెందినదిగా అభివర్ణిస్తారు. దీన్ని మండిస్తే ఎలాంటి బూడిద రంగుకు పూర్తిగా మండిపోతుందంట. అందుకే దీన్ని దేవుళ్లకు పూజలు చేయడంలో వినియోగిస్తారట. కర్పూరాన్ని వెలిగిస్తే అది ఎలాగైతే పూర్తిగా మండిపోతుందో అలాగే దానికి ఎదురుగా నిలబడి పూజ చేసిన వారిలో ఉన్న ఈగో కూడా అలాగే మండిపోతుందట. ఈ క్రమంలో అలాంటి వారు పరిశుద్ధులవుతారట. కర్పూరాన్ని వెలిగించడం వల్ల దాన్ని చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. ఈ క్రమంలో ఆ ఎనర్జీ అంత మనలోనికి వెళ్ళి మనకు అంత మంచి జరుగుతుందంట. ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.